అందరికీ నమస్కారాలు. ఒక హిస్టారికల్ తీర్పు తర్వాత చాలా ఎలక్షన్లు చూసాం. ఎప్పుడు కూడా ఇంత పెద్ద మ్యాండేట్ ఇవ్వలేదు. ఇది ఒక హిస్టారికల్ విక్టరీ. 93% స్ట్రైకింగ్ రేట్ అనేది ఎప్పుడు జరగలేదు రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో కూడా. నాకు గుర్తున్న వరకు ఇంత హిస్టారికల్ విక్టరీ ఎప్పుడు రాలేదు. అదే సమయంలో అది అయిన తర్వాత నిన్ననే ప్రమాణ స్వీకారం చేయడం, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అమిత్ షా గారు, అదే మరి వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆల్ ఇండియా బీజేపీ పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు, వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా నాకు కులదైవం. నేను ఏ సంకల్పం చేసినా ఒక్క నిమిషం వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఆ సంకల్పం ప్రకారం ముందుకు పోతాను. అదే మరి చిన్నప్పటి నుంచి మీరు చూస్తే ఇదే రోడ్లో మంగాపుర నుంచి చదువుకున్న రోజుల్లో కూడా దేవునికి ముక్కులు తెచ్చుకోవడానికి నడిచి వచ్చేవాడు. అక్కడి నుంచి మళ్ళీ ఈ రోడ్లో తిరుపతి వరకు నడిచి ఆ తర్వాత బస్సులు వెళ్ళేవాడు. అది నా జీవిత ప్రారంభం. అందరికీ నమస్కారాలు. ఒక హిస్టారికల్ తీర్పు తర్వాత చాలా ఎలక్షన్లు చూసాం. ఎప్పుడు కూడా ఇంత పెద్ద మ్యాండేట్ ఇవ్వలేదు. ఇది ఒక హిస్టారికల్ విక్టరీ. 93% స్ట్రైకింగ్ రేట్ అనేది ఎప్పుడు జరగలేదు రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో కూడా. నాకు గుర్తున్న వరకు ఇంత హిస్టారికల్ విక్టరీ ఎప్పుడు రాలేదు. అదే సమయంలో అది అయిన తర్వాత నిన్ననే ప్రమాణ స్వీకారం చేయడం, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అమిత్ షా గారు, అదే మరి వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆల్ ఇండియా బీజేపీ పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు, వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా నాకు కులదైవం. నేను ఏ సంకల్పం చేసినా ఒక్క నిమిషం వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఆ సంకల్పం ప్రకారం ముందుకు పోతాను. అదే మరి చిన్నప్పటి నుంచి మీరు చూస్తే ఇదే రోడ్లో మంగాపుర నుంచి చదువుకున్న రోజుల్లో కూడా దేవునికి ముక్కులు తెచ్చుకోవడానికి నడిచి వచ్చేవాడు. అక్కడి నుంచి మళ్ళీ ఈ రోడ్లో తిరుపతి వరకు నడిచి ఆ తర్వాత బస్సులు వెళ్ళేవాడు. అదే నా జీవిత ప్రారంభం.